ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇప్పుడు రాబోయే కాలంలో రాజకీయాలకు చాలా దగ్గరగా, అంటే ఎలక్షన్లకు దగ్గరగా ఉన్న టైం. ఇప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా సమాయత్తం కావాల్సిన టైం. ఈ టైంలో అందరికీ మేము చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా రాజకీయ పదవి పొందటానికి రెండు రకాల మార్గాలు ఉంటాయి. ఒకటి ప్రదేశాతంలో కానీ, అలాగే తల వంశపరంగా కానీ, జాతకపరంగా కానీ అది ఒక లాభకరంగా ఉంటే దాన్ని మళ్ళాను పొందుతాం. అది కొంతవరకు మాత్రమే మనిషికి ఎప్పుడు లాభిస్తుంది, ఎందుకంటే జాతకం ఎప్పుడు మనిషికి ఒకలాగానే ఉండదు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇంకోటి అదృష్టపరంగా రావటం. అదృష్టపరంగా రావటం అంటే అదృష్టరత్నం ధరణం, శుక్ర శ్వేతరత్నం అనే అదృష్టరత్నం సుమారుగా 5 లక్షలు ఖరీదు ఉంటే శుక్ర శ్వేతరత్నం ధరించడము. ధరించిన తర్వాత వచ్చే వాళ్ళు గ్యారంటీగా అదృష్టరత్నం ద్వారా రాజకీయ పదవులు పొందుతారు. ఎందుకంటే ఈ దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒక రకం ఏంటంటే జనరల్గా ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన చండీ హోమం, చండీ హోమం అనేది పేరే చండీ హోమం కానీ అది రాజమాతంగి హోమం. చండీతో కలిపిన రాజమాతంగి చేసేటప్పుడు ఎప్పుడు కూడా దాంట్లో చాలా పోరాటం ఉంటుంది, చావుదాకా వెళ్ళి రావటం ఉంటుంది, విధి విధానాలు ఉంటాయి, తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. కానీ ఒక్కసారి విజయం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ జీవితంలో వెనక తిరిగి చూసేది ఉండదు. అది లాంగ్ ప్రాసెస్, చాలా పోరాటాలు అన్నీ ఉంటాయి. కానీ మేము మా వంశ పారంపర్యంగా మేము ఎప్పుడు కూడా పోరాటాలు ఒప్పుకోం. ఏ విధానమైనా సరే అత్యంత ఈజీగా లాభకరంగా మారాలి. ఇప్పుడు మన మల్లారెడ్డి గారు, మినిస్టర్ మల్లారెడ్డి గారు, స్టార్టింగ్లో ఎలా ఉన్నారు, చిన్నగా పాల వ్యాపారం చేసుకున్నప్పుడు సిస్టమేటిక్ ఉండి చేయాల్సిన పని చేసుకుంటూ చక్కగా తర్వాత వ్యాపారం చేసుకుని వ్యవహారం చేసుకుని చక్కగా ఎంపీ అయ్యి తర్వాత మినిస్టర్ అయ్యి ఒక రేంజ్. వీటన్నిటితో పాటు నేను ఎప్పుడు చెప్పేది కూడా అదే, ఆయనకి చెప్పినా ఎవరికి చెప్పినా కూడా మీ కుటుంబాన్ని మీరు మంచిగా చూసుకోవాలి. మీ కుటుంబానికి, మీకు, మీ గ్రామానికి అత్యధికమైన ధన సంపదలు ఉండాలి. ఈ ధన సంపదలు లేకుండా చేసే రాజకీయాలు చాలా తప్పు. అందరూ కూడా కేసీఆర్ని కానీ వేరే రాజకీయ ఫ్యామిలీస్ని కానీ ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక మాటలు అంటూ ఉంటారు, చాలా తప్పు. దేవుడిచ్చిన కుటుంబాన్ని ముందు బాగు చేయాలి, ఇల్లును బాగు చేసుకోవాలి, తర్వాత తన వాళ్ళని బాగు చేయాలి, తర్వాత తన గ్రామము, తర్వాత తన దేశము. ఈ పాలిటిక్స్, పాలిటిక్స్ అంటే 5 రకాలు. ఫస్ట్ తన, తర్వాత తన కుటుంబము, తర్వాత తన గ్రామము, తర్వాత తన వాళ్ళు, తర్వాత తన దేశము. అంతేగాని దేశానికి ముందు ఎవరైతే వెళ్తారో, అంటే ఈ సిస్టమ్ ఎవరైతే తప్పెళ్తారో వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి. అంటే ఉన్న ఆస్తులు అన్నీ దాంట్లో కరగబెట్టడం అట్లా చేస్తుంటారు. కానీ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళైన అందరూ దాదాపు 1000 కోట్లకు దగ్గరలో ఉన్న వాళ్ళే కనిపిస్తారు. అన్ని రకాలుగా గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అవుతారు, గొప్ప గొప్ప వ్యవహారం ఉంటుంది, పేరు ఉంటుంది, ప్రతిష్ట ఉంటుంది. తన పేరు చెప్పుకున్న వాళ్ళందరికీ ఉపకారం చేయగలుగుతారు. ఎవరికన్నా ఒక డబ్బులు కానీ వ్యవహారం కానీ ఏదన్నా విషయంలో ఉపకారం చేయగలిగే పొజిషన్లో ఉంటారు. ఎప్పుడైతే తన వాళ్ళని తననే సరిగ్గా చూసుకోరో దాని వలన వాళ్ళకి ఎప్పుడు కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా తనకు సంబంధించిన వాళ్ళని మొత్తాన్ని కాపాడుకోవడమే రాజకీయం. రాజకీయం అంటే ఇప్పుడు యుద్ధాలు చేస్తుంటారు, అశోకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తన వాళ్ళని రక్షించుకోవడం కోసం చూశాడు. కానీ వాళ్ళు ప్రపంచాన్ని రక్షించరు ఎవరైనా సరే. అలెగ్జాండర్ దగ్గర నుంచి, చెంగీజ్ ఖాన్ దగ్గర నుంచి, మన గాంధీ గారి వరకు కూడా, గాంధీ గారు తన మనుషుల్ని, తన మనుషులు అంటే ఇండియన్స్ని, తన బంధువుల్ని, తన